గోవదకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, భారతీయ జనతా పార్టీ మరియు వివిధ హైందవ సంఘాల ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టాయి. గోవద చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ సూర్యనారాయణరాజు డిమాండ్ చేశారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు. దీంతో కలెక్టర్ కార్యాలయం వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పోలీసులకు మరియు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ భావిస్తుంది, ఏదైతే ఎమ్మెల్యే రాజ్యాంగ చట్టానికి అనుగుణంగా నేను ముందుకెళ్తానని ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో మత రాజకీయాలకు ఏదైతే మైనార్టీల సంతుష్టీకరణ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టిప్పు సుల్తాన్ విగ్రహం కానీ దేవాలయాలు ధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకపోవటం కానీ ఈరోజు గోమాత మీద ఈ విధంగా మాట్లాడటం కానీ ఇది భారతీయ జనతా ఈరోజు గోమాత మీద ఈ విధంగా మాట్లాడటం కానీ ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మీరు మైనార్టీలు ఓట్ల కోసం హిందువుల యొక్క మనోభావాలను కించపరుస్తూ మాట్లాడేది ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ ఎమ్మెల్యేని ఆ పదవి నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్యే పదవిని కోల్పోయేలా చేయాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఇక్కడ ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.